హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రిడాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ బెజవాడ. ముందుగా అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఎందుకంటే ఊటీ వ్లాగ్స్ మంచి వ్యూస్ వచ్చినాయి. నా మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది, మన ఛానల్కి కూడా ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇది ఒక ఫస్ట్ మిట్ అనుకోవాలి, మన ఛానల్కి ఇన్కమ్ స్టార్ట్ అయింది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడైతే ఆల్రెడీ మీరు తమిళ చూసారు కదా, విజయవాడ నుంచి కూర్పు వెళ్తున్నాను. మనం ఫస్ట్ టైం తమిళనాడు ఊటీని ఎక్స్ప్లోర్ చేశాను, ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి కర్ణాటక వెళ్తున్నాను, కూర్గ్ వెళ్తున్నాను. అందరికి ఏంటంటే ఒక విషయం, కూర్గ్ అనేది ఒక ప్రదేశం అనుకుంటారు, కానీ కూర్గ్ అనేది ఒక జిల్లా. ఆ జిల్లాకి హెడ్ క్వార్టర్స్ అనేది మడికేరి. మనం మడికేరి వెళ్ళాలి, ప్రజెంట్ అయితే మడికేరి వెళ్తున్నాం. ఇప్పుడు విజయవాడ నుంచి మనకు డైరెక్ట్గా అయితే మడికేరికి ఎటువంటి ట్రైన్ సదుపాయం అయితే లేదు. మైసూర్ వెళ్ళాలి, మైసూర్ నుంచి బస్కి వెళ్ళాలి, లేకపోతే మనం బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి బస్కి వెళ్ళొచ్చు మడికేరికి. కానీ మైసూర్ కూడా డైరెక్ట్గా విజయవాడ నుంచి అయితే ట్రైన్స్ లేవు. అసలు కొంచెం వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే ఉంది వే అయితే. కానీ హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం ఈజీనే, ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకి మైసూరు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. అక్కడ నుంచి జస్ట్ 125 కిలోమీటర్స్ డైరెక్ట్ మడికేరి వెళ్ళిపోవచ్చు. కానీ విజయవాడ నుంచి వెళ్ళాలంటే విజయవాడ వైజాగ్ ఇటువైపు నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు నుంచి మళ్ళీ మైసూర్ వెళ్ళి మైసూర్ టు మడికేరి వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు నుంచి డైరెక్ట్గా మడికేరి బస్సెస్ ఉంటాయి, అవైనా చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఈ ఒక్కొక్కటి డీటెయిల్స్ అయితే ఎంత ప్రైస్ అయినాయి, బస్కి ఎంత, ట్రైన్కి ఎంత, మొత్తం డీటెయిల్స్ మొత్తం ఒకదాని ఒకటి అన్ని వేరే చెప్పేస్తూ ఉంటా. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, మీకు కూడా చాలా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడైతే మనకు విజయవాడ నుంచి 5:30 ట్రైన్ ఉంది. విజయవాడ టు బెంగళూరు 400 అయిపడింది, స్లీపర్ అయితే 400 టికెట్. ఓకేనా, ఇక అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి ఎలా వెళ్ళాలి మొత్తం చెప్తూ ఉంటాను. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్య కొంచెం చిన్న ఇష్యూ జరుగుతుంది కదా, ఎంసీఎన్ ఇష్యూ అని చెప్పి ఒకటి జరుగుతుంది కదా. మీకు ట్రావెలింగ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా, ట్రావెలింగ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా ఈ విషయం కొంచెం తెలిసే ఉంటుంది. అసలు ముందు అంటే దాని గురించి ఎక్కువ నేను చెప్పను. కాకపోతే ఏంటంటే, అసలు నిజంగా ఎంసీఎన్ ఉందా లేదా, ఎంసీఎన్ ఉందా లేదా అని చాలామంది కొంచెం డౌట్ ఉంటుంది. దాన్ని చిన్న క్లారిఫై చేస్తున్నా, అంతే, ఎంసీఎన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా అయితే ఉంది. ఎందుకు నీకు ఎలా తెలుసు అంటే, ఇప్పుడు నాకు కూడా ఒక ఆఫర్ వచ్చింది, మెయిల్ చేశారు వాళ్ళతో కంబైన్ అవ్వమని. బట్ నేనైతే ఏం రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే మనం సోలోగా కష్టపడి ప్రజెంట్ అయితే వెళ్తున్నాము, ప్రజెంట్ అలా రీచ్ అవుతున్నాము. కానీ వాళ్ళతో మిక్స్ అయ్యి మనం మంచి పొజిషన్ కొంచెం సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చినా నా కష్టంతో నేను రాలేదనే చిన్న ఫీలింగ్ అయితే ఎక్కడ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ అయితే ఏం లేదు, కాకపోతే అటువంటిది దాని గురించి ఎక్కువ మాట్లాడను. బట్ ఉంటుందా ఉండదా అని నిజంగా ఎంసీఎన్ ఉందా లేదని చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కోసం చెప్తున్నాను, నిజంగా ఉంటుంది భయ్యా. కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది, ఉంటే ఉండొచ్చు, దాంట్లో ఉండొచ్చు లేకపోవచ్చు, వాళ్ళ ఇష్టమే. ఎందుకంటే వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని పే చేయాలి మనకు వచ్చిన అమౌంట్లో. నేనైతే లేను. ఓకే, మనకు ఆఫర్ వచ్చినా నేనైతే ప్రజెంట్ ఇంకా నేను దాని గురించి ఏం మాట్లాడలేదు వాళ్ళతో. సోలోగానే కష్టపడుతున్నా, సోలోగానే నా వీడియోస్ నేనే ఎక్స్ప్లో నేనే చేసుకొని నేనే చేసుకున్నా. యూట్యూబ్ రికమెండ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి, లేకపోతే లేదు, ఏం చేయలేను ప్రస్తుతానికైతే. మీ సపోర్ట్ ఉంటే మంచి వ్యూస్ అయితే వస్తాయి. కొంచెం లైక్లు షేర్లు కామెంట్ చేయమనేది అడిగేది, అందుకే కొంచెం ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది, కొంచెం మంచి మంచి వ్యూస్ వస్తాయని చెప్పి అడుగుతాము. ప్లీజ్ నచ్చితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ సేమ్ రిడాన్ వ్లాగ్స్ మెసేజ్ చేయండి, రిప్లై చేస్తాను ఖచ్చితంగా. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే వెళ్తున్నప్పుడే దాని మధ్యలో అయ్యే ఖర్చులు కానీ ప్రైజెస్ కానీ బస్ టికెట్స్ టోటల్ మధ్యలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్లీజ్ మీరు స్కిప్ చేస్తే మళ్ళీ కొంచెం అర్థం కాకపోవచ్చు. ప్లీజ్ మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళినతో మంచి హాస్టల్ అయితే బుక్ చేశాను, ఆ హాస్టల్ డీటెయిల్స్ అక్కడ ప్రైజెస్ అన్నీ చెప్తాను. సోలోగా వెళ్దాం అనుకున్నా, కానీ లాస్ట్లో మా ఇద్దరు బ్రదర్స్, ఒక ఓన్ బ్రదర్, మన వేరే బ్రదరు, ఇద్దరు కలిసి లాస్ట్లో తత్కాల్లో బుక్ చేసుకొని మరీ జాయిన్ అయ్యారు మనతో పాటు. మ్యాక్సిమం సోలోగానే ప్లాన్ చేసుకున్న ట్రిప్ని అయితే, కానీ ఇప్పుడైతే ముగ్గురం కలిసి వెళ్తున్నాము కూర్గ్ అయితే. ఓకేనా, వాళ్ళు అంది వేళ కనిపిస్తూ ఉంటారు. ఓకే, మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. ప్లీజ్, వర్షం కూడా పడుతుందని, కొంచెం వర్షం పడుతుంది, కొంచెం అటువైపు ఇంకా ఎక్కువ వర్షం పడుతుంది, మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటే చాలా బెటరు. చూద్దాం, ఓకేనా, మైసూర్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాక మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మంచి మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్, ప్లీజ్. ఓకేనా, ఇంకా డైరెక్ట్గా మన విజయవాడ రైల్వే స్టేషన్లో కలుద్దాం, లెట్స్ గో. ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి మన విజయవాడ రైల్వే స్టేషన్ ఖచ్చితంగా మన వీడియోలో కనిపించాల్సిందే.
కొండవీడు ఎక్స్ప్రెస్ మచిలీపట్నం టు యశ్వంత్పూర్. రాత్రి ఎక్కడో ఆగింది స్టేషన్ నేమ్ చూడలేదు, కానీ మొత్తం అసలు ఒక్కరు కూడా లేదు, ఖాళీగా ఉంది స్టేషన్ మొత్తం. బెంగళూరు వచ్చేసాం, యశ్వంత్పూర్ స్టేషన్లో అయితే దిగాం. ఈ ఐ లవ్ బెంగళూరు దగ్గర ఫోటో దిగాలంటే 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి రావాలి. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. బయటికి రావాలంటే ఖచ్చితంగా 1 నుంచి రాకూడదు, 6th ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తే ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. ఇది 6th ప్లాట్ఫామ్ వైపు. ఎక్కడి నుంచి అయితేనే ఎక్కువ ఆటోలు కానీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. 1వ నెంబర్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది, అంతా చుట్టూ టర్నింగ్ తిరిగి రావాలన్నారు ఆటో వాళ్ళు కూడా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి మనం శాటిలైట్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇది కొన్ని ఎదురుగా మెట్రో ఉంది, మెట్రో యూస్ చేసుకుంటే మెట్రో యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నుంచి మనం బస్సెస్ అయితే తక్కువ, ఓన్లీ మెజెస్టిక్ బస్ స్టాండ్కే ఉన్నాయంట. మనం ఇప్పుడు ప్రజెంట్ మడికేరి వెళ్ళాలంటే శాటిలైట్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి శాటిలైట్ బస్ స్టాండ్కి డైరెక్ట్గా బస్సెస్ కూడా అవైలబుల్గా లేవు. బయటకు వచ్చి అక్కడి నుంచి ఎదగలం, మనం బయటకు వెళ్ళిపోయి అక్కడ ఆటో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ర్యాపిడో కానీ ఓలా కానీ యూస్ చేసుకోండి. ఇక్కడ నుంచి శాటిలైట్ బస్ స్టాండ్ అనేది ఆల్మోస్ట్ 12 to 14 kilometers ఉంది. 20 to 25 minutes జర్నీ పడుతుంది. మేము బుక్ చేసాం ర్యాపిడోలో, 190 rupees పడింది 3 మెంబర్స్కి. 20 minutes జర్నీ అయిపోద్ది, ఎందుకంటే శాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే ఎక్కువ బస్సెస్ ఉంటాయి మడికేరికి వెళ్ళే బస్సులు. మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయంట, అక్కడైతే ఎక్కువ ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్తున్నా. ఇదంతా బెంగళూరు సిటీ, జస్ట్ కొన్ని వ్యూస్ చూడండి, బాగుంది బెంగళూరు సిటీ మొత్తం. ప్రెసెంట్ బెంగళూరులో అయితే శాటిలైట్ బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ నుంచి మడికేరి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇదే మనం డైరెక్ట్గా మడికేరి వెళ్ళే బస్సు, కేఎస్ఆర్టీసీ బస్సు. చూడండి ఇక్కడ మడికేరి అని ఉంది, ఎక్కడ బస్సెస్ మీద కూర్గ్ అని చెప్పి మెన్షన్ చేయరు, ఎక్కడ మడికేరి అని మెన్షన్ చేస్తారు. కొంచెం ఇదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి, కన్ఫామ్గా కూర్గ్ అని చెప్పి ఎక్కడ ఉండదు. ఇంకా స్టార్ట్ అయ్యాం మనం బెంగళూరు నుంచి డైరెక్ట్ మడికేరికి. ఇక్కడ నుంచి మడికేరి ఆల్మోస్ట్ 5 hours జర్నీ పడుతుంది, ఆల్మోస్ట్ 265 kilometers వెళ్ళాలి. మనిషికి 450 rupees టికెట్ ప్రైస్ అయితే. నార్మల్ బస్సెస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి వెళ్తాయి, టికెట్ ప్రైస్ కొంచెం తక్కువే. బట్ కానీ ఏంటంటే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది, అంటే ఇది వెళ్ళేసరికి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30-12 అవుతుంది, ఇది వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది. అదైతే కొంచెం ఇంకో 1 hour హాఫ్ అన్ అవర్ లేట్ అవుద్ది అనుకుంటా, అందుకని ఈ బస్సు రెడీగా ఉందని చెప్పి దీన్నే చూస్ చేసుకున్నా. బస్సు అయితే మైసూర్ బస్ స్టాండ్కి వచ్చింది. ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే, ఏదైనా తినాలనుకుంటే బయటకు వచ్చి ఇక్కడ కొంచెంసేపు ఒక 10-15 minutes ఆగుతుంది, ఏదైనా తీసుకోండి. మైసూర్ సిటీ మాత్రం అదిరిపోయింది. ఇటు వచ్చేటప్పుడు కన్ఫామ్గా 1 or 2 days కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మైసూర్లో 1 night కానీ 2 days కానీ స్పెండ్ చేయండి. అదిరిపోయిన వ్యూస్ మాత్రం మైసూరు చాలా అద్భుతంగా ఉంది. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను వచ్చేటప్పుడు ఒక నైట్ అయితే ఉందని ప్లాన్ చేస్తున్నాను, కుదిరితే కన్ఫామ్గా ఒక నైట్ స్పెండ్ చేస్తాను ఇక్కడ. బా అదిరిపోయిందిగా మైసూర్ ప్యాలెస్ అవుట్ సైడ్ వ్యూ. బాబా ఏముంది మైసూర్ ప్యాలెస్, ఖచ్చితంగా మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయాలి. కన్ఫామ్గా నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న మైసూర్ను కూడా, అసలు మైసూర్లో కన్ఫామ్గా ఒక రోజు స్పెండ్ చేసి మైసూర్ ప్యాలెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. అదిరిపోయింది బయట నుంచి చూస్తేనే ఆ వ్యూస్. ఇంకా లోపలికి వెళ్తే ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటా. బా ఫస్ట్ టైం మైసూర్ ప్యాలెస్ని చూస్తున్నా, సూపర్ యార్.
మడికేరి బస్ స్టాండ్కి ఏదో వచ్చేసాం. ఫుల్గా వర్షం కుమ్ముతుంది. ఏదో వచ్చిన రోజే వర్షం కుమ్ముతుంది. ఇంకా ఎక్స్ప్లోరింగ్ ఎలా ఉంటుందో తెలియదు. దేవుడా, ఇదే మడికేరి బస్ స్టాండ్. మేము వచ్చిన రోజైతే ఫుల్ వర్షం కుమ్మేసింది. తీసే ఛాన్స్ కూడా లేదు. అందుకని తర్వాత తీస్తున్నాను వీడియో మొత్తం. చూడండి, ఇక్కడ నుంచి మడికేరి బస్ స్టాండ్ నుంచి మా హాస్టల్ ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మొత్తం తర్వాత తీస్తున్నాను, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, అక్కడ షేర్డ్ ఆటోలు కానీ నార్మల్ ఆటోస్ ఉన్నాయి. ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. మడికేరి బస్ స్టాండ్ నుంచి ఇటు వైపు వస్తే ఇదిగోండి, అటు వెళ్తే మైసూర్ రోడ్ మనం మైసూర్ నుంచి అటే వచ్చాం మడికేరి బస్ స్టాండ్కి. ఇక్కడ దిగిపోయి ఉంటే మన హోటల్కి ఇటు వెళ్ళిపోవాలి, కానీ మనకు తెలియదుగా. మనకి ఆల్మోస్ట్ 2 కేఎం 2.5 కేఎం దూరంలో ఉంది మన హోటల్. అక్కడ నుంచి ఆటోకి వచ్చాం. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, చటాలి రోడ్ అని చెప్పి ఇటువైపు వెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా చటాలి రోడ్ అని చెప్పి, ఈ రోడ్లో ఉంది మంది. బస్ స్టాండ్కి అయితే కొంచెం దూరంలోనే ఉంది హాస్టల్ అయితే. ఇది ఇక్కడ ఆవాస్ హాలిడే హోమ్స్ అని ఉంది కదా. హాస్టల్ పేరు అయితే గోస్ట్ హాప్స్. వీళ్ళు బోర్డు అయితే పెట్టలేదు కానీ ఈ రోడ్లోనే. ఇంకా అటువైపు ఉన్నాయి. ఎక్కడేముంది, భారతీయ విద్యాభవన్ ఉంది. మనం హాస్టల్ అయితే ఈ రోడ్డు. ఓ, ఫారెస్ట్ లోపలికి రోడ్లా ఉంది కదా. ఇదంతా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, దాంట్లో పెట్టారు. చూడండి, ఏదో వెరైటీగా ఉంది. పురుగు చూడు కింద. హాస్టల్ అయితే ఈ రోడ్లోనే. కొంచెం లోపలికి వెళ్దాం. డిస్టెన్స్ అయితే బస్ స్టాండ్కి అయితే కొంచెం దూరంగానే ఉంది. కానీ కూర్గ్లో ఉన్న ఒకే ఒక్క హాస్టల్ ఇది. ఇదిగోండి, ఇక్కడ బోర్డు ఉంది గోస్ట్ హాప్స్ అని చెప్పి. ఆవాస్ హాలిడే హోమ్స్ ఇటువైపు కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఉంది గోస్ట్ హాప్స్. అదే మెయిన్ రోడ్ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 0.2 0.3 అంతే, జస్ట్ ఇక్కడే. బస్ స్టాండ్ నుంచి దూరం అంతే. ఇక్కడ నుంచి క్యాష్ ఏదో బంగ్లా ఉందంట. ఇటువైపు ఏదో బంగ్లా ఉంది ఇటువైపు అయితే. ఓకే, మన హాస్టల్కి అయితే వచ్చేసాం. గోస్ట్ హాప్స్ హాస్టల్. ఈ హాస్టల్ చెక్ఇన్ టైం అయితే 12:00 12:00 చెక్ఇన్. తర్వాత రోజు మార్నింగ్ 10 to 11:00 చెక్ అవుట్. ఊర్లో ఉన్న ఒకే ఒక్క హాస్టల్ ఇదే. చూద్దాం లోపల కూడా రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా ఒకసారి. లోపలికి వెళ్ళి ప్రైస్ కూడా చెప్తా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి. ఏ హాస్టల్ అయినా ఖచ్చితంగా గేమ్స్ అయితే అరేంజ్ చేస్తారు, ఎందుకంటే సోలో ట్రావెల్స్ ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అరేంజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇటువైపు లుకింగ్ మాత్రం చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం. వావ్, సూపర్. హాయ్ బ్రో. హాయ్. ఓ, ఇది ఒక రూము. ఆ పక్కన ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి. మంచి లొకేషన్లో ఉంది. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది, మామూలుగా లేదు. కానీ కొంచెం డిస్టెన్స్ ఉంది అంతే. బస్ స్టాండ్కి ఇక్కడికి కొంచెం డిస్టెన్స్. కానీ సోలో ట్రావెలర్స్ బైక్ మీద వచ్చినా ఎవరైనా డైలీ ఎలాగైనా మనం క్యాబ్ ఆర్ ఆటో తీసుకోవాలి కాబట్టి పర్వాలా, గుడ్ ప్లేస్. ఇంకా లోపలికి వెళ్తే చూసి అనిపిస్తుంది. చూద్దాం, నైట్ వ్యూ కూడా చూపిస్తా ఒకసారి. చూడండి నైట్ వ్యూ. గోస్ట్ హాప్స్ హాస్టల్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది నైట్ కూడా. ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్ ఏదైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా ఉంది, కాఫీ అన్నీ దొరుకుతాయి. రిసెప్షన్లోకి వెళ్దాం. రిసెప్షన్, దిస్ ఈజ్ రిసెప్షన్. రిసెప్షన్కి వచ్చాం. వా, సూపర్.
ఇక్కడ మెనూ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఏదైనా కావాలన్నా, వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ ఏదైనా సరే, మ్యాగీ ఎగ్ అన్నీ ఉన్నాయి. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అంతే. చూసుకొని బుక్ చేసుకోవచ్చు. హాయ్, నంబర్స్ ఉన్నాయి, 101, 102 అని రూమ్స్ నెంబర్స్ ఉన్నాయి. ఏదైనా తెచ్చుకొని హీట్ చేసుకోవాలన్నా హీట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఓకే, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. మన రూమ్ పైన ఉంది, పైకి వెళ్ళి చూపిస్తా రూమ్ అయితే. ముందు చిల్ అవ్వడానికి ఇలా చైర్స్ చైర్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ బాగున్నాయి. వెళ్దాం ఇటువైపు కూడా. హాయ్, సిట్టింగ్ ప్లేసెస్ బయట అలా కూర్చొని చిల్లవచ్చు. రూమ్స్ బయట హాల్ వ్యూ, ఏ ఉయ్యాలు కూడా ఉన్నాయి, చక్కగా ఉయ్యాలు అవ్వచ్చు. నెక్స్ట్ ఈ పక్కన ఇదొక రూమ్, ఇదిగో ఇక్కడ ఇలా చిల్లవచ్చు. ఇంకో రూమ్, సేమ్ ప్రతి రూమ్లో ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి, చక్కగా కూర్చోడానికి కూర్చోవడానికి. ఓకేనా, బెడ్స్ అయితే ఇలా ఉంటాయి, డార్మెటరీ బెడ్స్ అంతే. ఇక్కడ 4 బెడ్స్, ఇంకా లైట్ వేసలేదు. ఇటువైపు 4 బెడ్స్ ఇలాగే ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి, పైన కింద. మన బెడ్ దగ్గరికి వెళ్దాం, పైన ఉంది. ఇది ఒక రూము, లుకింగ్ ఎలా ఉంది అసలు, భలే ఉంది కదా లుకింగ్. కూర్చోడానికి, ఆడుకోవడానికి, ఏ గేమ్స్, మంచి మంచి గేమ్స్ అన్నీ ఉన్నాయి. అదిరిపోయింది అసలు. ఇలా డోర్ నెంబర్స్ ఉంటాయి, 114 అని ఉంది కదా, 114, 117 అలాగే డోర్ నెంబర్స్ ఉంటాయి. 4 బెడ్స్, 6 బెడ్స్ అని చెప్పి పర్సనల్ రూమ్స్ కూడా ఉన్నాయి. మా రూమ్ చూపిస్తా. ఇక్కడ కూడా గేమ్స్ ఉన్నాయి, ప్రతి రూమ్లో గేమ్ ఉంది ఆడుకోవడానికి. మై బెడ్స్ ఓకే, ఇవే బెడ్స్ అయితే. ఇటువైపు కూడా ఉన్నాయి. ఈ బెడ్స్ వచ్చి పెర్ హెడ్ 1 బెడ్ 1 నైట్కి 500, 600 అలా సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి రేట్స్ అయితే. మనకైతే 500కి వచ్చింది. ఓకే, చూసి అయితే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఫస్ట్ నో 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 ఫాస్ట్ యు ఆల్సో బ్రో, నువ్వు బ్రో మెరిజా 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 మెరిజా.